హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. కర్మభూమి కథల పుస్తకం నుండి కథలు వింటున్నాం ఇప్పుడు మనం. రాయసం వెంకటరామయ్య గారు రాసినటువంటి పుస్తకం ఇది. రిలే ఆహార దీక్ష కథ పేరు. రామారావు పనిచేసే ఆఫీస్లో అప్పటికి 3 నెలలుగా జీతభత్యాలు లేవు. టూర్కి వెళ్ళిన వాళ్ళకి దినవెచ్చాలు కూడా లేవు. ప్రభుత్వం కొంచెం ఆర్థిక దుస్థితిలో ఉండటం మూలంగా జీతాలు ఇవ్వటం ఆలస్యమైనట్లు చెప్తున్నారు. మార్చి దాటి ఏప్రిల్ రాగానే ఇస్తారని ఆశ పెట్టుకున్నారు చాలామంది ఉద్యోగస్తులు. కొందరు భయం ఏమిటంటే వాళ్ళ శాఖను మూసేసి ఉన్నవాళ్ళకి ఉద్వాసన చెప్తారని. యూనియన్ వాళ్ళు మాత్రం మీటింగ్ పైన మీటింగ్లో పెడుతున్నారు. నాయకులు ఉపన్యాసాలు దంచేస్తున్నారు. రామారావు భార్య నగా నట్ర ఉంటే మారువాడి దగ్గర పెట్టి అప్పు తీసి పొదుపుగా నడుపుతున్నారు సంసారం. ఇంట్లో ఈగల మూతల ఉంది రాజ్యం. నోరు ఇప్పగానే రామారావు పనుందని బట్టలు వేసుకుని రోడ్డు మీద పడుతున్నాడు. రామారావు లాంటి చిన్న ఆఫీసర్లు కాక అందరి పరిస్థితి అదే. ప్రమోషన్ రానప్పుడే బాగుంది అనుకున్నాడు రామారావు. 26 ఏళ్ళ సర్వీస్ చేశాక ఓ గట్టి ప్రమోషన్ వచ్చింది. కానీ ట్రాన్స్ఫర్ వస్తుందని భయం. కొంతకాలం తర్వాత జీతాలు రాక యాతన మరికొంతకాలం. వాడి ఓర్పు చూసి అందరికీ ఆశ్చర్యంగాను రాజ్యాన్ని విసుగ్గాను ఉంటుంది. వాళ్ళ నుండి స్ట్రైక్ చేయాలని యూనియన్ వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. స్ట్రైక్ విషయంలో ఎవరికి భేదాభిప్రాయం లేదు. రామారావు పురుషత్వంతో అన్నాడు, ఎలాగా మనకి పని లేదు, స్ట్రైక్ చేసినా చేయకపోయినా తేడా ఏముంది, దానికి పురుషత్వం ఒప్పుకోలేదు. మన ఆఫీసులో ఉన్నంతసేపు పని చేస్తున్నట్లే, మనం కాఫీ తా కబుర్లు చెప్పుకున్నా పని చేసినట్లే, అప్పుడప్పుడు స్ట్రైక్ చేస్తే కానీ మన ఉనికి ఎవరికి తెలుస్తుంది అన్నాడు రామారావు. దానికి స్ట్రైక్ ఉన్నా లేకపోయినా నేను ఆఫీస్ పట్టుకు వదలను, ఇంటికి వెళ్తే అవి కొనాలి ఇవి కొనాలని తినేస్తారన్నాడు. 3 రోజులు స్ట్రైక్ చేసినా ఏ విధమైన స్పందన లేక యూనియన్ వాళ్ళ ప్రభుత్వ కార్యాలయం ముందు రిలే ఆహార దీక్ష చేయాలని నిర్ణయించారు. అలాంటి ఉద్యమాల కోసం ప్రభుత్వం కొన్ని షెడ్లు కట్టించింది. దాంట్లో మంచినీళ్ళ సరఫరా కూడా ఉంది. రిలే నిరాహార దీక్షలో పాల్గొనేందుకు సన్నాహం చేస్తున్నారు నాయకులు. స్వామి నరహరి, అకుంఠిత దీక్షతో నిరాహార దీక్ష చేయాలి మన కామ్రేడ్స్. బాగా నిరాహార దీక్ష చేస్తే వాళ్ళు ముందుకు రండి, రేపటి నుండే మన దీక్ష ప్రారంభం అన్నాడు నరహరి. వాడి మాటలకు 3 ముందుకు వచ్చారు. రామారావుకు అనుమానం వచ్చి అడిగాడు, నిరాహార దీక్ష ఎలా చేయాలి, ఎంతకాలం చేయాలి? దానికి స్వామి అందుకున్నాడు, మంచి ప్రశ్న వేశావు రామారావు అంటూ రోజు ఆఫీస్ టైంకి నిరాహార దీక్ష శిబిరానికి వచ్చేయాలి. మన బ్యానర్ కింద జంబుకాన మీద కూర్చోవాలి. చీకటి పడ్డాక ఇంటికి పోవచ్చు. అలా రోజు చేయాలి. సెలవు రోజు చేయని అవసరం లేదన్నాడు. భోజనం చేసి రావచ్చా అంటూ అడిగాడు రామారావు. అందరూ వాడిని వింత జంతువు చూసినట్లు చూశారు మందలింపుగా. స్వామి అన్నాడు, ఏమిటి ప్రశ్న? మనం చేయబోయేదే నిరాహార దీక్ష. గాంధీ గారే అన్నం తిని నిరాహార దీక్ష చేస్తే స్వాతంత్రం వచ్చేదా? ఆయన అన్నం తినక అవస్థ పడితే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ హృదయాలు కరిగి వెళ్ళిపోయారు. రామారావు పక్కబడుతూ అన్నాడు, మనం కూడా అన్నం తినకుండా కూర్చుంటే ప్రభుత్వంలో వాళ్ళు కూడా గుండె నీరే వెళ్ళిపోతారంటావా అన్నాడు. పెరివాడ, బ్రిటిష్ వాళ్ళు ఉపవాసాల సంగతి తెలియక వెళ్ళిపోయారు. మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. నువ్వు అన్నం తినకపోతే ఆ అన్నం మనోడు తినేస్తాడు అంతే అన్నాడు వాడు నెమ్మదిగా. అప్పుడు రామారావును చూసి స్వామి అన్నాడు, నువ్వు కూడా ఆ దీక్షలో పాల్గొనాలి రేపటి నుంచి, లేకపోతే మనకి జీతాలు ఉండవు, సరికదా ఉద్యోగాలు కూడా ఉండవు. రామారావు కాదనేలోగా అందరూ మీటింగ్ నుండి లేచారు. మన్నాడు రామారావు భార్యతో, నేను ఇవాళ భోజనం చేయను అన్నాడు. ఏమొచ్చింది, ఎందుకు చేయరు అంది రాజు. రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం, నేను కూడా దీక్షలో ఉన్నాను అందుకని అన్నం మానేస్తున్నాను అన్నాడు రామారావు. బాగానే ఉంది వాళ్ళకం, శుభ్రంగా అన్నం తిని వెళ్ళండి, లేకపోతే ఆ ఎండలో నల్లిలా మాడిపోతారు. తాంబూలం వేసుకోండి, ఎవరికి తెలుస్తుంది మీరు అన్నం తిన్నారో లేదో. సాయంత్రం ఇంటికి వస్తారుగా అంది రాజ్యం కంచం కడుగుతూ. వద్దు రాజ్యం, నేను అన్యాయం చేయలేను, నేను నిజంగా నిరాహార దీక్ష చేస్తున్నాను అంటూ వెళ్ళిపోయాడు రామారావు. రాజ్యం తల కొట్టుకుంది. సాయంత్రం తెలిసింది రాజ్యానికి గిరిజకిని. రామారావుకి ఎండదెబ్బ తగిలి హాస్పిటల్లో చేరినట్టు. ఈ వార్తాపత్రికలు వాళ్ళు రేడియో వాళ్ళు ప్రముఖంగా ప్రచారం చేశారు. మంత్రిగారు స్వయంగా వచ్చి రామారావుకి ద్రాక్షరసం ఇస్తున్నట్లు పేపర్లో సంబరపడింది రాజ్యం. తర్వాత చెప్పాడు రామారావు వాళ్ళ జీతాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్లు తనకి ఆఫీసులో సన్మానం అనేను. ఓకే ఫ్రెండ్స్, అదే కథ రిలే ఆహార దీక్ష కథ పేరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక కథతో మిమ్మల్ని కలుస్తాం.